Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ డ్వాక్రా మహిళల మొదటి విడత రుణమాఫీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను సో చాలా మంది డ్వాక్రా మహిళలకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించిన మొదటి విడత రుణమాఫీ అమౌంట్ అనేది పొదుపు అకౌంట్లో వేస్తారా లేకపోతే అప్పు అకౌంట్లో వేస్తారా అని చెప్పేసి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ అమౌంట్ అనేది ఎంత వేస్తారు ఎప్పుడు వేస్తారు సో దీనికి సంబంధించిన డౌట్స్ అయితే ఉన్నాయండి సో ఈ డౌట్స్ కి సంబంధించి నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మైల్ మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో డ్వాక్రా మైల్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేసే సమయంలో సో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉంటుందో అంత అప్పు క్లియర్ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళలకు ఏ గ్రూపులకి ఈ రుణమాఫీ అయితే చేస్తారు అలాగే ఎంతవరకు చేస్తారని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉందండి సో ఫస్ట్ దానికన్నా ముందు మనం అలాగే ఈ డ్వాక్రా మహిళల యొక్క మొదటి విడత రుణమాఫీకి సంబంధించి మనకు డేట్ కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ఆ డేట్ కూడా అయితే చెప్తానండి సో అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించిన మొదటి విడత రుణమాఫీకి సంబంధించి ఎన్ని సంఘాలకు మనకు రుణ మా రుణమాఫీ చేయనున్నారని చూసుకున్నట్లయితే కనుక మనకు పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మంది సభ్యుల సంఘాలకు అయితే మనకు రుణమాఫీ అయితే చేయనున్నారండి అలాగే డ్వాక్రా మహిళల మొదటి విడత రుణమాఫీకి సంబంధించి ఎంత అమౌంట్ అనేది మనకు రుణమాఫీ చేయనున్నారు అలాగే ఒక్కొక్క గ్రూప్ కి ఎంత ఇవ్వనున్నారని చెప్పేసి అయితే చాలా మంది డ్వాక్రా మహిళలకి అయితే డౌట్ అయితే ఉందండి సో డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఏంటంటే మనకు ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉంటుందో అంటే ఐదు లక్షల వరకు మీకు అప్పు ఉంది అనుకోండి ఐదు లక్షలైతే రుణమాఫీ అయితే చేస్తారండి సో అందులో మొదటి విడత ఏందంటే మనకు ఒక లక్ష ఇరవై ఐదు వేల అయితే మనకు రుణమాఫీ అయితే చేయనున్నారండి ఒక్కొక్క గ్రూప్ కి సో ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క మహిళకి ఎంత వస్తుందంటే పన్నెండు ఐదు వందల రూపాయలు అయితే వేస్తారండి అలాగే మనం చూసుకున్నట్లయితే సున్నా వడ్డీ అమౌంట్ అనేది చాలా మందికి అయితే వేశారండి సో ఈ అమౌంట్ అనేది మనకు అప్పు ఖాతాలో వేయడం అయితే జరిగింది సో కొంతమంది ఏంటంటే అప్పు ఖాతాలో వేసిన అమౌంట్ అనేది తీసుకోలేకున్నామని చెప్పేసి సో చాలా మంది అయితే కంప్లైంట్ కూడా చేయడం అయితే జరిగింది సో కొంతమంది ఏంటంటే అప్పులో అప్పు ఖాతాలో వేశారు కదా సో రెండు నెలలు అయితే మేము అప్పు కట్టకపోయినా ఈ అమౌంట్ తో క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే అప్పు అయితే కట్టలేదండి అలాగే ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఏ డేటు నుండి రుణాలు తీసుకున్న వారికి ఈ రుణమాఫీ అనేది చేస్తారని చెప్పేసి మంది డ్వాక్రా అయితే డౌట్ అయితే ఉందండి సో ఇప్పుడు నేను మీకు డేట్ అయితే చెప్తానండి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి సో మనకు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిదికి నాటికి ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ రుణమాఫీ అయితే చేస్తారండి సో అందులో భాగంగా ఏంటంటే డ్వాక్రా మహిళల యొక్క మొదటి విడత రుణమాఫీ అనేది సెప్టెంబర్ పదకొండవ అయితే చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదకొండున వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణాల్లో తొలి విడత చెల్లింపు సో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడతను మాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది నాలుగు విడతలుగా ఈ రుణాలను మాఫీ చేస్తామని సీఎం జగన్ గతంలో హామీ అయితే ఇచ్చారు ఈ మేరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై మూడు సంఘాల సభ్యులకు ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల రుణం ఉన్నట్లు అధికారులు గతేడాది అయితే గుర్తించారు మొదటి విడతగా ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు చెల్లించాలి ఈ పథకాన్ని సెప్టెంబర్ పదకొండున ప్రారంభించినట్లు సీఎం జగన్ ప్రకటించారు తాజాగా ప్రభుత్వం మాఫీ సొమ్మును నేరుగా సభ్యుల ఖాతాల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది నిధులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయనుంది సో ఇందుకోసం వారి కులం ఉపకులం వారిగా వివరాలు తీసుకుంటున్నారు సో జూలై నెలాఖరుల వరకు ఈ ప్రక్రియ అయితే కొనసాగనుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది సో మీకు ఏదైతే మనకు రుణమాఫీ మొదటి విడతకు సంబంధించిన అమౌంట్ అనేది పన్నెండు వేల ఐదు అనేది ఒక్కొక్క మహిళకైతే అయితే వేయనున్నారండి సో దీనికి సంబంధించిన అమౌంట్ పొదుపు ఖాతాలో అయితే వేరండి అప్పు ఖాతాలో కూడా వేరండి సో మీ ఈ అమౌంట్ అనేది మీ యొక్క డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే వేయడం అయితే జరుగుతుంది అలాగే సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ ఎవరికైతే అమలైందో సో వాళ్ళందరికీ రుణమాఫీ అయితే వస్తుందండి సో అలాగే మనకు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే రుణాలు తీసుకుని ఉంటారో వాళ్ళకైతే పడదండి షార్ట్ కట్ లో చూసుకున్నట్లయితే మీకు సున్నా వడ్డీ వచ్చినట్లయితే కనుక మీకు రుణమాఫీ తప్పనిసరిగా అయితే వస్తుంది మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మైల్ మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతుండీ సో డ్వాక్రా మైల్ కి సంబంధించి ఏ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్